డిశ్చార్జ్ అయ్యిల్లు పోయేటప్పుడు నన్ను కాపాడినటువంటి పద్మావతి నా పింఛన్ డబ్బులు ఒక నెల ఈ దీనికి ఇస్తాను ఎందుకంటే నన్ను కుటుంబ సభ్యులుగా చూసుకున్నాను ఆనందాన్ని పెడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ పేషెంట్లకు అండగా ఉంటాను, ఈ పేషెంట్లకు అన్ని విధాల సౌకర్యాలు కనిపిస్తాను. ఈ పేషెంట్ల దగ్గరికి ఈరోజు వెళ్ళాను, పేషెంట్లతో నేను మాట్లాడాను. సివియర్గా లోడ్ ఎక్కువ ఉన్న వైరస్ ఉన్న పేషెంట్ల దగ్గర కూడా వెళ్ళి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుని మీరే వచ్చారు. డాక్టర్లు, శానిటరీ వర్కర్లు, ఏఎన్ఎంలో మా ఇన్ఛార్జీలు అందరూ కూడా ధైర్యంతో ఇక్కడ పనిచేస్తున్న చూసిన తర్వాత వీళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, పేషెంట్లకి భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్ని వాటర్లు తిరగడం జరిగింది, పేషెంట్లతో మాట్లాడడం జరిగింది, శానిటరీ వర్కర్తో కలిసి వారికి భోజనాలు కూడా స్నాక్స్ వడ్డించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కూడా ప్రజాప్రతినిధులు ఇంట్లోకి వచ్చిన మాటలు చెప్పేవాళ్ళం కాదు, మేము మీతో పాటు ఉంటాం, ఫ్రంట్ లైన్ వర్కర్స్తో పాటు మేము కూడా ఉండి పనిచేస్తాం అనే నమ్మకాన్ని అలా కనిపించాలో మా బాధ్యతగా భావించాలి. మేము అలాగే అందరూ కూడా ప్రకటించవచ్చు, అందరూ బాగుంటుంది, అందరూ బాగుంటుంది.